హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి. మీరందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు ఇలా ఎందుకు వచ్చానంటే మీకు ఒక మంచి కథ విన్నాను. ఆ కథని ఎలా అయినా మీకు చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆ కథలోకి వెళ్ళే ముందు, ఒక బాబుకి ఎలా అయినా దేవుణ్ణి చూడాలి అనుకున్నాడు. దేవుణ్ణి చూడాలి అనుకుని అలాగే ఇంటి నుంచి బయలుదేరదామని ఒక రెండు జతల బట్టలు, కొన్ని కేక్స్ తినడానికి ఆకలిస్తే ఇవన్నీ పెట్టుకుని బ్యాగ్లో బయలుదేరాడు. అలా బయలుదేరి వెళ్తూ చాలా అలసిపోయాడు. ఎక్కడన్నా రెస్ట్ తీసుకుందాం అనుకున్నాడు. అనుకుని అక్కడే ఉన్న ఒక చిన్న పార్క్ కనపడింది. ఆ పార్క్లోకి వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకుందామని కూర్చున్నాడు. కూర్చున్నాక తనకి ఎందుకో బాగా ఆకలి వేసింది. సరే, కేక్ తెచ్చుకున్నాం కదా, కేక్ తిందామని అనుకున్నాడు. అని ఒక కేక్ ప్యాకెట్ ఓపెన్ చేసి తినబోతున్నాడు. తినబోతున్న టైంలో అక్కడ అతను చాలా దీనంగా, చాలా ఆకలిగా ఒక ముసలావిడ అక్కడ కూర్చుని తన వైపే చూస్తూ ఉంది. బహుశా ఆ ముసలావిడికి ఆకలి వేస్తుందేమో అనుకుని తను తినే కేక్ను కూడా తినకుండా ఆ ముసలావిడ దగ్గరికి వెళ్ళి ఆ కేక్ ముక్క ఇచ్చాడు. ఇస్తే ఆ ముసలావిడ చాలా సంతోషంతో ఒక ఆప్యాయంగా ఆ బాబు వెంక చూసి నవ్వింది. తర్వాత వచ్చేసాడు, ఓకే కేక్ తిన్నాడు, చూస్తూ ఉన్నాడు. అలాగే ఆ బాబుకి ఇంతవరకు అలాగే ఎప్పుడూ అంత బాగా నవ్విన వాళ్ళని చూడలేదు. సో ఆ బాబుకి ఏమనిపించిందంటే, మళ్ళీ నేను వెళ్ళి మళ్ళీ కేక్ విద్దాము, మళ్ళీ ఆవిడ నవ్వు చూడాలి, చూడొచ్చు కదా అని ఏం చేశాడు, మళ్ళీ ఒక కేక్ ముక్క తీసుకెళ్ళి ఆవిడకి ఇచ్చాడు. ఇవ్వగానే ఆవిడ తీసుకుంటుంది, ఆప్యాయంగా నవ్వుతుంది. ఇలాగా చూడాలి చూడాలి, ఆ నవ్వు చూడాలి అని చెప్పి అలాగే సాయంత్రం వరకు ఆవిడకి ఇస్తూనే ఉన్నాడు, ఆవిడ నవ్వుతూనే ఉంది. కానీ ఇద్దరు కూడా ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. ఇలా అయిపోయింది, సాయంత్రం అయిపోయింది, చీకటి పడిపోతుంది. ఇంకా ఇంటికి వెళ్ళిపోదాము, భయం వేస్తుంది అనేసి అయినా ఒక్కసారి ఆవిడ దగ్గరికి వెళ్ళి పలకరించాలని ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ్ని గట్టిగా పట్టుకొని ఒక ముద్దు పెట్టి వచ్చాడు. వస్తుంటే ఆవిడ కూడా గట్టిగా బాబును పట్టుకొని బాబుతో ఆప్యాయంగా, ప్రేమపూర్వకంగా, కృతజ్ఞతగా బాబు వెంక చూసింది. అంతే, ఇంకా ఇంటికి వచ్చేసాడు. ఇంటికి రాగానే బాబులో ఒకలాంటి వెలుగు, ఒకలాంటి ప్రశాంతతని గమనించిన వాళ్ళ అమ్మగారు బాబుతో ఇలా అన్నారు. ఇలా అంది, ఏంట్రా కన్నా, ఏమైందిరా నీకు, ఈరోజు ఇంత ఆనందంగా ఉన్నావు, ఏం జరిగింది నానా అని అడిగింది. అందుకు ఆ బాబు, అమ్మా ఈరోజు నేను దేవుణ్ణి చూశానమ్మా అని అన్నాడు. అమ్మ సమాధానం ఇచ్చేలోపే, అమ్మ ఇంతవరకు అంత మంచిగా నవ్విన వాళ్ళనే చూడలేదమ్మా అని అన్నాడు. ఇటువైపు కూడా ఆవిడ ముసలావిడ ఇంటికి వెళ్ళింది. అక్కడ వాళ్ళ కొడుకు, అమ్మ ఏంటమ్మా అంత ప్రశాంతంగా ఉన్నావు, ఏంటి ఏం జరిగిందమ్మా ఈరోజు అని అడిగాడు. దానికి ఆవిడ, నానా ఈరోజు నేను దేవుణ్ణి చూశానురా అంది. ఏంటమ్మా అనే బాబు సమాధానం క్వశ్చన్, బాబు సమాధానం ఇచ్చేలోపే, దేవుడు నాతో కలిసి కేకులు తిన్నాడ్రా పార్కులో అని అంది. దేవుడు నేను అనుకున్న దానికన్నా చాలా చిన్నవాడురా అని అంది. ఇలా ఈ కథను బట్టి ఏమర్థమైంది ఫ్రెండ్స్? ఒక చిన్న ఆలకింపు, ఒక చిన్న మెచ్చుగోలు, ఒక చిన్న సహాయం, ఆత్మీయ స్పర్శ, ఇవన్నీ ఎదుటి మనిషిలో చాలా మార్పును తీసుకురాగలుగుతాయి. మనము ఎవరము దేవుణ్ణి చూడలేదు, కానీ ఇలా చేస్తే కనుక ప్రతి ఒక్కళ్ళల్లో మనము దేవుణ్ణి చూడగలుగుతాం. ఏమంటారు ఫ్రెండ్స్? మీకు కనుక నా వీడియో నచ్చితే, ఈ కథ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. మంచి విషయాన్ని ఎంత వీలైతే అంత స్ప్రెడ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.